జేష్న్నారే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్రియ భగవద్బంధువులారా మనం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి ద్వాదశ అధ్యాయం అంటే భక్తి యోగంలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని చూస్తూ పంతొమ్మిదవ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం ఇక ఈ పంతొమ్మిదవ శ్లోకం వరకు అంటే పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా భక్తుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అసలు ఏ లక్షణాలు ఉంటే వాడిని నిజమైనటువంటి భక్తుడు అని పిలవవచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు పదమూడు నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు కూడా మనకి అనుగ్రహించాడు ఒకసారి ఇందులో మొత్తం కూడా ఉన్నటువంటి లక్షణాలు ఎన్ని లక్షణాలు చెప్పాడు మొత్తం ముప్పై ఐదు లక్షణాలను భగవానుడు అనుగ్రహించాడు పదమూడు నుంచి పంతొమ్మిదవ శ్లోకం మధ్యలో మొత్తం ముప్పై ఐదు లక్షణాలు చెప్పాడు ఇవండి ఈ ముప్పై ఐదు లక్షణాలను అంతో ఎంతో ఎంతో కొంత ఉంటేనే వాడు భక్తుడు ఇవేవీ లేకుండా ఉండేవాడు నాకు భక్తుంది భక్తుంది అని చెప్పుకున్న అది పబ్లిసిటీ కోసం చెప్పుకునే మాట తప్ప భగవానుడు ఇష్టపడేటటువంటి గుణాలు కావు అని అర్థం చేసుకోవాలి మనం ప్రియ భగవద్బంధులారా అద్ష్ట సర్వూతకరుణ ఏ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సుతు సత యోగీ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి మద్భక్త సమే ప్రియ అనేటటువంటి ఈ శ్లోకంలోని ప్రతి పదం కూడా అక్కడి నుంచి ప్రారంభించి ఇక అన్ని శ్లోకాలు కూడా పంతొమ్మిది వరకు కూడా ఒక్కొక్క పదం ఒక్కొక్క లక్షణాన్ని భక్తుడి యొక్క లక్షణాన్ని చెప్తుంది ఇవన్నీ ఈ ముప్పై ఐదు లక్షణాలు ఏంటో ఒకసారి స్పష్టంగా చెప్పుకుందాం ఒకటి ఏ ప్రాణిని కూడా ద్వేషించకుండా ఉండడం మనకేం పని అండి అసలు మన భారతీయ హిందూ ధర్మంలో వైదిక ధర్మంలో సమస్త ప్రాణులని కూడా గౌరవించేటటువంటి మహోన్నతమైనటువంటి సంస్కారం ఉంది మన మన ఈ ధర్మం యొక్క రక్తంలోనే అది ఉంది పామును ప్రేమిస్తాం కుక్కని ప్రేమిస్తాం పిచుకల్ని ప్రేమిస్తాం కాకుల్ని ఆదరిస్తాం ఆవుల్ని ఆదరిస్తాం అంటే అసలు ఒక చిన్న జంతువు ఒక పెద్ద జంతువు అని కాదు మహా ఉత్కృష్టమైనటువంటి పెద్దల పేరుట చేసేటటువంటి పితృకార్యాలలో ప్రతిరోజు కూడా కాకు ఆ పిండ ప్రధానాలని కాకులకి పెట్టడం అలాగే ఆవులకు పెట్టడం అంటే చూడండి అలాగే మనం తినే ముందు ఒక ముద్దని అంటే ఎంగిలి మిగిలింది పారేయటం కాదండి మన సంస్కృతి మిగల్చకూడదు అన్నంని కంచు అలాగే ముందు తినే కంటే ముందు అన్ని రకాల పదార్థాలని కూడా ఆచమనం చేసే అటప్పుడు ఆ ముందు ఆ పక్కకి పెట్టి అంటే సకల భూతముల కోసము సకల ప్రాణులు కూడా కాపాడబడాలి అనేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి మన పెద్దల యొక్క ముందు దృష్టి చూడండి నీవు తినే కంటే ముందు చరాచర భూతముల కోసం ఒక ముద్ద పెట్టు తర్వాత హాయిగా చక్కగా నీది మొత్తం నూతి వాటికి ఇంత చాలండి ఇంత చాలు ఎన్నో పక్షుల్ని జీవింపజేయడానికి కానీ మనకి తీరికలేదాయే కదా ఒక భావం లేదు ఒక భక్తి భావం లేదు ఒక భూత దయ లేదు ఏమీ లేదు నా మన కడుపు మనం నింపుకోవటం దానికోసం ఎంతైనా దోచుకోవటం ఇలాగ వెళ్ళిపోతున్నాం మనం ఏం సాధిస్తున్నామని ఒకసారి గమనించుకోవాలి మనం అద్వేష్ట సర్వభూతనా మైత్ర కరుణ ఏవచ అద్వేష్ట సర్వభూతనం సకల భూతముల ఎందు కూడా ద్వేషము లేకుండా ఉండడం మైత్రి కలిగి ఉండడం ద్వేషం లేకుండా ఊరికే ఉదాసీనంగా వాటి బతుకయ్యి మా బతుకు మేము అనుకోవటం కాదండి వాటితోటి మైత్రి చేయాలి కరుణ కలిగి ఉండాలి నిర్మమ చూడండి ఉన్నది కదా అని ఎక్కువ అటాచ్మెంటు అతిగా ఉండడం ఆక్కర్లేదు మమకారం లేకుండా ఉండాలి నిరహంకార అహంకారం లేకుండా ఉండాలి సమదుఃఖ సుఖక్షమే సుఖదుఖాల ఎందు కూడా సమానమైనటువంటి నిబ్బరాన్ని కలిగి ఉండాలి సుఖం కలిగి అందలం ఎక్కగానే పొంగిపోవటం దుఃఖం కలగగానే కుంగిపోవటం చేయకూడదు అలాగే ఇక తర్వాత శ్లోకం ద్వారా కూడా మనకి ఓర్పు కలిగి ఉండాలని నిత్య సంతుష్టి కలిగి ఉండాలని అలాగే తొమ్మిదవ లక్షణం మనో నిగ్రహం కలిగి ఉండాలి పదవ లక్షణం దృఢమైనటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి అలాగే పదకొండు మనస్సుని బుద్ధిని కూడా భగవంతునికి అర్పించి నేను బాధ్యతలను నివ నిర్వర్తించు అని పన్నెండవ లక్షణంగా లోకము వల్ల తాను కానీ తన వల్ల లోకము కానీ భయపడకుండా ఉండాలని అలాగే పదమూడవ లక్షణం హర్షము క్రోధము ఇవేవి కూడా భయము కానీ లేకుండా మనం జీవనాన్ని గడపాలని పద్నాలుగవది దేనియందు కూడా అపేక్ష లేకుండా ఉండాలి చూసిన ప్రతిదీ తనకే కావాలి అని కాక అపేక్ష లేకుండా ఉండేటటువంటి ఒక స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అలాగే శుచి పదిహేనవ లక్షణం శుచిత్వం కలిగి ఉండటం అంటే అంతఃశుచి బాహ్య శుచి ఈ రెండింటినీ కూడా కలిగి ఉండాలి అలాగే పదహారు కార్య సామర్థ్యం అంటే చేసేటటువంటి పనియందు సమర్థత కలిగి ఉండడం అలాగే పదిహేడు తటస్థత్వం పద్దెనిమిది మనోవ్యాకులత్వం లేకుండా ఉండాలండి బొద్దు సమానం మనసుకి ఏదో ఒక చింత పెట్టుకొని దాన్ని గెలవలేము అయ్యో గెలవలేకపోతున్నాం సాధించలేకపోతున్నాం అనేటటువంటి ఒక వ్యాకుల దృక్పథం లేకుండా ఉండాలి అలాగే పంతొమ్మిది సర్వకర్మ ఫల త్యాగం చేసేటటువంటి అన్ని పనుల యొక్క ఫలము భగవదర్పణం చేయగలగడం అంటే ఫలం అర్పణం చేశాం కదా అని అంతా ఆయన తీసేసుకోడు ప్రసాదం ఆరోగింపు చేస్తే పాపం స్వామి ఏం అండి మళ్ళీ తిరిగి మొత్తం మనమే తింటున్నాం ఏదైనా ఒక భూమి కొంటాం ఒక భవంతి కొంటాం కొనే ముందు భగవంతుడి చూపించిన ఆయన నీ అనుగ్రహం వల్ల మేము కొనుక్కుంటున్నాము అని ఒక మాట అన్నంత మాత్రంలో రిజిస్ట్రేషన్ అప్పుడు ఆయన వచ్చి వచ్చేమన్నా గొడవపడతాడా హక్కుల కోసం వస్తాడండి భగవంతుడు రాడు కానీ ఆయనకి నువ్వు చెప్పగలగాలి సమర్పించగలగాలి సరే కా ఇలా తటస్థత్వం మనోవ్యాకులత్వం లేకుండా ఉండడం సర్వకర్మ ఫలిత్యాగం అలాగే హర్షము అంటే ప్రతి చిన్నదానికి కూడా అల్పమైన విషయానికి ఎక్కువగా ఉద్రేకపూరితమైనటువంటి హర్షోద్వేగం కలగకుండా ఉండాలి అంటే లౌకికమైనటువంటివి ఎప్పుడైతే అల్పమైన విషయాలకు కూడా ఆనందించడం అనేది నువ్వు మొదలు పెడతావో అది ఎక్కువ కావాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ అందులో ఆ ఆనందాన్ని సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఒక మనోవ్యాకులత్వం ఏర్పడుతుంది అది రాకుండా మనం చూసుకోగలగాలి ఇంకా ఇరవై ఒకటవ లక్షణం ద్వేషం లేకుండా ఉండడం ఇరవై రెండు శోకము లేకుండా ఉండడం ఇరవై మూడు కోరికలు లేకుండా ఉండడం ఇరవై నాలుగు శుభ అశుభ పరిత్యాగం చేయడం ఇరవై ఐదు శత్రువులేందు మిత్రువులందు సమానమైనటువంటి స్థితిని కలిగి ఉండడం ఇరవై ఆరు మానము అవమానము యందు సమభావాన్ని కలిగి ఉండడం ఇరవై ఏడు శీతలముయందు ఉష్ణముయందు సమానముగా ప్రవర్తించగలగడం ఇరవై ఎనిమిది సుఖ దుఃఖములయందు సమభావన కలిగి ఉండడం ఇరవై తొమ్మిది సంఘ వివర్జితము అంటే ఓవర్ అటాచ్మెంట్స్ అనేటటువంటివి లేకుండా ఉండాలి ముప్పై నిందా స్థుతులేయందు సమానాన్ని కలిగి ఉండాలి సమాన బుద్ధిని కలిగి ఉండాలి ముప్పై నాలుగు మౌనాన్ని ఆచరించాలి ముప్పై రెండు దొరికిన దానితో మనం తృప్తిగా ఉండాలి అలాగే నివాసం అనికేత అనే శబ్దం చేత నివాసం ఎందు విపరీతమైన అనురాగాన్ని లేకుండా ఉండడం అలాగే ముప్పై నాలుగు స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం ముప్పై ఐదు భగవంతుని ఎందు భక్తి కలిగి ఉండడం అంటే చూడండి భగవంతుడి ఎందు భక్తి అనేది ముప్పై ఐదో పాయింట్గా పెట్టాడు భగవంతుడు అంతకంటే ముందు ముప్పై నాలుగు మన ఆత్మ గుణాలు అవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవలసినటువంటివి అన్నమాట మాకు భక్తి ఉందండి అని చెప్పేవాళ్ళకి ముందు ముప్పై నాలుగు అంతో ఎంతో ఉండాలండి ప్రియ భగవద్ బంధువులారా లేకపోయినా తప్పు లేదు తెచ్చుకోవటానికి మనం ప్రయత్నిస్తాం కదండి భక్తి లేకపోవడం పాపమేం కాదు కానీ భగవంతుడు దేన్ని ఇష్టపడతాడో తెలుసుకొని ఆ ప్రకారంగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తాం కనీసం నాకున్నది ఆల్రెడీ బోలెడు భక్తుంది అని అనుకుంటే ఇక ప్రయత్నం కూడా చేయం కదా కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడు ద్వాదశ అధ్యాయాన్ని తెలుసుకుందాం అటువంటి లక్షణాలను మనం నేర్చుకునేటటువంటి అలవరుచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు you <music>